हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदरू ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను। మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి మనము ఓన్ గా బ్లీచ్ ఎలా వేసుకోవాలి, అసలు బ్లీచ్ ఎందుకు వేసుకుంటారు, అసలు ఏ చర్మానికి బ్లీచ్ యూజ్ చేస్తారు అనేసి ఈ రోజు మనము టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, మీరు ముందుగా మొదటిసారిగా కనుక ఈ ఛానల్ ని చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్ రిలేటివ్ కి ఈ వీడియో షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి స్కిన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? మనకు వచ్చేసి స్కిన్స్ వచ్చేసి 5 ఉంటాయి ఫ్రెండ్స్। ఒకటి నార్మల్ స్కిన్, ఇంకొకటి డ్రై స్కిన్, ఇంకొకటి ఆయిలీ స్కిన్, ఇంకొకటి ప్రాబ్లమేటిక్ సెన్సిటివ్ స్కిన్, ఇంకొకటి 5 వచ్చేసి కాంబినేషన్ స్కిన్। ఫ్రెండ్స్, మనకి స్కిన్స్ గురించి ఎలా ఉంటాయి? మనకి ఆయిల్ స్కిన్ అంటే ఎప్పుడు ఆయిల్ గా ఉంటుంది అని మనకు తెలుసు। అలాగే కాంబినేషన్ స్కిన్ వచ్చేసి మనకు ఈ పార్ట్ మనం టీ జోన్ గా అంటాం। మనకు టీ లెటర్ ఎలా ఉంటుందో మన ఫోర్హెడ్ నుండి మన నోస్ ఇక్కడ చిన్న వరకు దీన్ని టీ జోన్, మనకి టీ జోన్ గా అంటాము। ఈ టీ జోన్ వచ్చేసి మనకి ఆయిల్ గా ఎప్పుడు స్వెట్ వస్తూ ఉంటుంది। ఈ చీక్స్ వచ్చేసి ఎప్పుడు మంచి నైస్ గా ఉంటాయి, దీన్ని కాంబినేషన్ స్కిన్ అంటాము। ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్స్ గురించి తెలుసుకున్నాం। నార్మల్ స్కిన్ అంటే మనకి ఎప్పుడు నార్మల్ గానే ఉంటుంది, అది మనకు తెలుసు। అలాగే డ్రై స్కిన్, సమ్మర్ కానీ వెదర్స్ ప్రాబ్లం, ఎన్ని వెదర్లోనైనా మన చర్మం మీద ఇట్లా చిల్లు చిల్లుగా తోలు వేస్తూ ఉన్నట్లుగా, చర్మం ఎప్పుడు పేలుతున్నట్లుగా మనం ఏదో ఒక బాడీ లోషన్ రాస్తూ ఉంటాము, దాన్ని డ్రై స్కిన్ అంటాము। ప్రాబ్లమేటిక్ సెన్సిటివ్ స్కిన్ అంటే మనకి ఏది చిన్న ఫేషియల్ కానీ ఎలాంటి కెమికల్ కలిపినా మనకి ఫేస్ మీద ఈజీగా రియాక్షన్ అయ్యి పింపుల్స్ అయినప్పుడు, మనము వ్యాక్స్ చేసుకున్నప్పుడు కానీ, థ్రెడ్డింగ్ చేసుకున్నప్పుడు కానీ గుబ్బలు రావడము, ఇలాంటి దాన్ని మనం ప్రాబ్లమేటిక్ సెన్సిటివ్ స్కిన్ అంటాము। ఫ్రెండ్స్, ఈ బ్లీచ్ అనేది మనం 5 రకాల చర్మతత్వాల గురించి తెలుసుకున్నాం కదా। ఇప్పుడు మనము బ్లీచ్ ఎందుకు యూజ్ చేస్తాము, అది బ్లీచ్ ఎవరికి యూజ్ చేయాలి, ఎవరికి యూజ్ చేయద్దు అనేది తెలుసుకున్నాం। ఫ్రెండ్స్, మనకు బ్లీచ్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అసలు యూజ్ చేయొద్దనే చెప్తాము। మనకు బ్లీచ్ ఎందుకు వేస్తామంటే మన ఫేస్ మీద ఉన్న బేబీ హెయిర్ వచ్చేసి మనం చిన్న చిన్న హెయిర్ అనేది మనం దాన్ని ఫేషియల్ హెయిర్ అంటాము। ఆ ఫేషియల్ హెయిర్ మన స్కిన్ కాంబినేషన్ లోకి చేరడం కోసం మనం బ్లీచ్ అనేది యూజ్ చేస్తాం। మనం బ్లీచ్ యూజ్ చేయడం వలన బేబీ హెయిర్ అనేది స్కిన్ కాంబినేషన్ లోకి చేరి మన ఫేస్ నీట్ గా కనిపిస్తుంది, అలాగే అందంగా కనిపిస్తుంది। ఈ బ్లీచ్ అనేది మనము మంత్లీ వన్స్ వేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్। మనకి బాగుంది కదా అని మంత్లీ 2 times 3 times వేసుకోకూడదు, 1 month కి వన్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇంకొకటి, మనం బ్లీచ్ వేసుకున్నాక వెంటనే ఫేషియల్ లాంటివి ఏమి చేసుకోకూడదు। మనం ఒక 5 hours వరకు నో సోప్ అనేది యూజ్ చేయొద్దు। ఇప్పుడు మనము బ్లీచ్ ఎలా వేసుకోవాలి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసుకుందాం। ముందుగా మనకి క్లెన్జింగ్ మిల్క్ కావాలి, ఇంకా బౌల్ ఒకటి, అలాగే ఒక బ్రష్, మనకి స్పూను, ఇక్కడ క్రీమ్, ఇక్కడ నేను ఒలివా క్రీమ్ తీసుకున్నాను। ఇది బయట మనకి బ్యూటీ పార్లర్లో అయినా దొరుకుతుంది, మామూలుగా కాస్మెటిక్ షోరూమ్, కాస్మెటిక్స్ దగ్గర దొరుకుతుంది। ఇది ఇక్కడ ఒలివా బ్లీచ్ క్రీమ్ తీసుకున్నాను, ఇదంటే అందరికీ అవైలబుల్గా ఉంటుంది, సో నేను దీన్ని చూపిస్తున్నాను। ఇక్కడ ఒలివా యాక్టివేటర్, క్రీమ్, అలాగే బ్లీచ్, ఇప్పుడు నేను అవి మిక్స్ చేస్తాను చూడండి। క్రీమ్ అనేది నేను స్పూన్ కంటే ఇంకొంచెం ఎక్కువే తీసుకున్నాను। అందులో మనము యాక్టివేటర్ వచ్చేసి చాలా కొంచెం తీసుకోవాలి। నేను చూస్తున్నారు కదా, అంత క్రీమ్కి నేను చాలా తక్కువ మోతాదులో తీసుకుంటున్నాను। మనము ఇది అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా కొంచెం మోతాదులో తీసుకున్నాను। ఇప్పుడు ఇవి రెండు మనం మిక్స్ చేయాలి। ఇది యాక్టివేటర్ ఉన్న క్రీమ్ అనేది మనకి మొత్తం మిక్స్ కావాలి, లేకపోతే మనకు రియాక్షన్ అనేది ఫేస్ మీద తెలుస్తుంది। సో అందుకు మనము ఇది మొత్తం మనము నీట్గా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనము ప్యాక్, మనకు ఒకటి ఫేషియల్ బ్యాండ్ అనేది ఉంటుంది కదా, ఇది హెయిర్ అనేది క్రీమ్ బ్లీచ్ అక్కడ అంటకుండా మనము ఈ ఫేషియల్ బ్యాండ్తో మనం మొత్తం ఇలా పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నీట్గా ఇలా పెట్టేసుకొని మనం మామూలు వాటర్ టిష్యూతో ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి। ఎందుకంటే ఫేస్ మీద కొంచెం జిడ్డుగా ఉన్నా కూడా, డస్ట్ ఉన్నా మనకి పోతుంది, సో నేను అందుకు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను। ఇప్పుడు క్లెన్జింగ్ మిల్క్, క్లెన్జింగ్ మిల్క్ అనేది మనం మామూలు కాటన్ కి కొంచెం తీసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది. సో మనం క్లెన్జింగ్ మిల్క్ తో ఫస్ట్ ఫేస్ గనుక క్లీన్ చేసినట్లయితే బాగుంటుంది. మనకు చాలా తక్కువ వాళ్ళు ఏంటంటే క్లీన్ చేసేసి బ్లీచ్ అనేది వేస్తారు. సో అలా కాకుండా క్లెన్జింగ్ మిల్క్ తో ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది. బ్లీచ్ అనేది మనకి బాగా పడుతుంది అన్నట్టు ఫేస్కి. హెయిర్ మన బేబీ హెయిర్ అనేది ఫేషియల్ హెయిర్ అనేది ఫేస్ కాంబినేషన్లోకి గోల్డెన్ లుక్లో రావాలి కదా. ఇప్పుడు నేను క్రీమ్ అనేది ప్యాక్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అప్పర్ లిప్ పైన ప్యాక్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ చిన్ను అప్పర్ లిప్ దగ్గరే కదా మనకి హెయిర్ అనేది ఉంటుంది. సో ఆ హెయిర్ కాంబినేషన్ మన స్కిన్లో కాంబినేషన్ రావడం కోసం మనం ఫస్ట్ అప్పర్ లిప్ దగ్గర, తర్వాత ఫోర్ హెడ్. చూడండి ఫ్రెండ్స్, బ్రష్ అనేది మనము ఎలా వేస్తున్నానో అక్కడ మనకు కనురెప్పలు ఉంటాయి కదా. సో ఐబ్రోస్కి మనం ఎక్కడ అంటకునివ్వకూడదు, ఎందుకంటే మనకి ఐబ్రోస్ అనేటివి కలర్ వచ్చేస్తాయి. సో మనం చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా అప్లై చేసుకోవాలి. మనకు క్రీమ్లో వచ్చేసి హైడ్రోపెరాక్సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు యాక్టివేటర్లో వచ్చేసి అమోనియా అనేది ఉంటుంది. సో ఇవి రెండు అనేటివి మనకు ఉంటాయి. సో ఇది మనకి ఫేస్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్, అమోనియా అలాగే హైడ్రోపెరాక్సైడ్ ఇవి రెండు మనకు ఒలివా బ్లీచ్లో మిక్స్ అయి ఉంటాయి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఇలా అప్లై చేసుకున్నాక కళ్ళు కొంచెం చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఐస్కి కొంచెం బ్లీచ్ అనేది రియాక్షన్ ఉంటుంది. సో మనము మామూలుగా కాటన్ మన ఐస్కి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. అలా ఒక 10 minutes మీరు రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు మామూలు ఒక చైర్లో కూర్చొని మిర్రర్ బట్టి అప్లై చేసుకొని అలా కాటన్ పెట్టుకొని ఒక 10 minutes రిలాక్స్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ 10 minutes అనేది బ్లీచ్ అనేది పెట్టుకొని చూస్తున్నారు మీరు. 10 minutes కంటే ఎక్కువ మనం బ్లీచ్ పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్గా అప్పర్ లిప్ హెయిర్ అలాగే కొంచెం చిన్ను దగ్గర ఉంటుంది కదా హెయిర్, ఇది మాత్రం మనకు ఫేస్లో కాంబినేషన్ కోసం మాత్రం బ్లీచ్ అనేది యూజ్ చేసాము. మనం 10 minutes తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. మనకు ఒలివా బ్లీచ్ కనుక మీరు ఈ ప్యాక్ డబ్బా కనుక కొనుక్కున్నారనుకో, మీరు అందులోనే స్పూన్ వస్తుంది, అలాగే స్కిన్ తీసేది వస్తుంది, మీకు చిన్న బౌల్ వస్తుంది, మీకు అన్నీ అందులోనే ఉంటాయి. ఇలాంటిది తీసుకొని జస్ట్ ఇలా చూపించే విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడన్నా బాగా డ్రై అయిపోయిన తర్వాత రాకపోయిందనుకో, అక్కడ వదిలేయండి, మామూలు కాటన్ టిష్యూతో తుడుచుకోండి. అయితే మనకు బ్లీచ్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో నేను అందుకే ఇలానే తీస్తాను. నేను ఎక్కువైతే బ్లీచ్ ఇలాగే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, అందుకే నేను కూడా మీకు ఇలాగే చెప్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇలా తీసుకోవడం. సో మీకు ఈజీగా మీకు అవైలబుల్ ఉండే ప్యాక్లో అలాగే మీరు ఓన్గా ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా సున్నితంగా తీయాలి ఫ్రెండ్స్, ఇలా రఫ్గా తీయనవసరం లేదు. మనం జస్ట్ ఇలా అనగానే మనకు వచ్చేస్తుంది. ఎక్కువ డ్రై అయిపోయింది అనుకో, అప్పుడు మీరు మామూలు టిష్యూతో తీయండి. మరీ ఈజీగా ఇలా అనగానే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 10 minutes సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు బ్లీచ్ అనేది. ఇలా మళ్ళీ స్కిన్ అంతా ఒకసారి ఇప్పుడు మామూలు వాటర్ టిష్యూతో ఇలా చూసారు కదా ఫ్రెండ్స్. మనకి ఎంత స్కిన్ అనేది నీట్గా మనకు అప్పర్ లిప్ దగ్గర ఉన్న హెయిర్ కూడా స్కిన్ కాంబినేషన్లోకి వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి, ఈజీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.